కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంద్ ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమన్నా ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి, ఇక రేపు మాపు కోతకు రావట్టే. దసరా పండుగ దగ్గరకు వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేడు? ఏం చెప్పింది అప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4,000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 8,000 చేస్తా అన్నాడు. కానీ గెలితే మనం చేద్దాం. కానీ వీళ్ళు గెలిచిండ్రు, 7,500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగిలా 5,000 ఇచ్చిండు, 2,500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు. ఈ వానకాలం 7,500 లేదు, 5,000 కూడా లేదు. ఆయనకి 5,000 కూడా రాలేదు. రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చిన అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు. యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు. నువ్వు రైతు బంధు వేయక ఇవాళ అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో, మందు బస్తాలకో, కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, టైం మీద ఇచ్చిండు. ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు. కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే. అది ఎరువు బస్తాలైనా, కరెంట్ అయినా, రైతు బంధు అయినా, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా, వడ్ల పైసలు 3 వద్దులల్లో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే. వడ్లు కొంటే 3 వద్దులల్లో పైసలు వేసింది కేసీఆర్. ఎక్కడ కూడా రైతుకు ఇంత ఇబ్బంది రానియలేదు. ఇంత కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరగలే. మన ఊర్లో పొన్న కేసీఆర్ రాకముందు 5 లక్షలుండే. కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, చెరువులు మంచిగా చేసి, పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి, కానుగొర్ర మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా 2 పంటలు వండేటట్టు ఎగుసాన్ని మంచిగా చేసిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చినాక కొండ్రోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదానో, ఏదన్నా ఆపద పడ్డదానో, ఓ అద్దబిగడు అమ్ముకుందామంటే కూడా మరి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తలేమో ఊర్ల పోన్న అంటే ఏ ఒక్క మంచి పని లేదు.